అందరికి ధన్యవాదాలు. మా అన్నకు లక్ష్మీ చిన్న గారికి ధన్యవాదాలు. మా అన్న రామప్రసాద్ గారికి ధన్యవాదాలు. నేను పెట్టిన వీడియో వైరల్ అయింది. అక్కడ విజయ్ సలహా పంపించినారు. అక్కడ వచ్చే కాలికి ఒక మేడానికి చేరుకునిందంట. ఆ మేడం నాకు మార్నింగ్ కాల్ చేసింది. చేసి నాకు బాగా హెల్ప్ చేసింది ఆ మేడం. ఆ మేడం పేరు రచిత మేడం. చాలా హెల్ప్ చేసింది. నాకు ఇండియా చేరుకునేంత వరకు నాతో మాట్లాడుతూనే ఉండింది. ఇక్కడ నుండి లొకేషన్ సార్ గారి నుండి కాల్ వెళ్ళిందంట. ఆ మేడం నాకు చాలా హెల్ప్ చేసింది. లోకేష్ సార్ నుండి ఫోన్ వచ్చింది. ఆ సారు వాళ్ళు కేర్ చేసుకున్నారు, బాగా హెల్ప్ చేసినారు. నేను ఇండియాకి వచ్చేసినాను. అందరికి ధన్యవాదాలు సార్, నన్ను హెల్ప్ చేసి ఇండియాకి రప్పించిన దానికి మీకు చాలా కృతజ్ఞతలు. మా అన్న రామప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు. నేను ఇంటికి వచ్చేసినాను, నా పిల్లల దగ్గర ఉన్నాను. నేను ఒక బాధలో వెళ్ళాను సార్. మా హస్బెండ్ హ్యాండిక్యాపు, తనకు వచ్చే పింఛని సరిపోక 6,000 వస్తుంది. నాకు 3 ఆడపిల్లలు, పింఛని సరిపోక నేను బయట దేశం వెళ్ళాల్సి వచ్చింది. ఆ పింఛని వల్ల ఇంట్లో సరిపోక నేను బయట దేశం వెళ్ళాను. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నాకు ఏ ఆధారం లేదు ఇక్కడ ఇంటి దగ్గర. తను కేరళకి వెళ్తాడు, మమ్మల్ని అడగచ్చి సక్త అంటాడు. అది అడగచ్చి సక్త అంటే ప్రతి ఒక్కరూ నన్ను తప్పులు పట్టినారు. ఇక్కడ మేము కూడా అడగచ్చి సక్త అనడానికి తప్పులు పట్టినారు. నాకు ఇబ్బందిగా ఉంటే నేను అతను అంతా అంటే నా మన తిరిగిపోయి నేను కోయట్కి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళినాక నాకు ఇబ్బంది, నేను ఇండియాకి వచ్చేసినాను. ఆ మేడం చాలా హెల్ప్ చేసింది. ఆ మేడం పేరు రచిత మేడం, చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్స్ మేడం. లోకేష్ అన్న గారికి, మా అన్న రామప్రసాద్ గారికి చాలా రుణపడి ఉంటాను నేను ఎప్పటికీ. నేను ఇండియాకి వచ్చేసినాను. అందరికీ ధన్యవాదాలు.